హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అలనాది కథలకి స్వాగతం ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన మౌన భాష్యం ముందు భాగంలో ఫ్యాక్టరీకి షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల కొద్దిగా పాత మిషన్స్ అన్ని దెబ్బతింటాయి వాటికి బదులుగా కొత్త మిషన్స్ తెప్పించి ఇంకా కొంతమందికి కార్మికులకి ఉపాధి అనేది కల్పిస్తాడు ఇక్కడ విజయ ఓల్డేజ్ హోమ్లో వ్యవస్థాపకురాలు మరణించడంతో ఆ బాధ్యత అంతా కూడా విజయ మీదే పెడుతుంది విజయ విద్య ఇద్దరు ఒకరి ప్రపంచంలో ఒకరు సంలీనమవుతారు ఒకరి సమస్య ఇంకొకరు వింటారు నిర్మోహమాటంగా ఒకరినొకరు విమర్శించుకుంటారు ఆ విమర్శలు వారిని బాధించవు వారి జీవితం ఇలా చక్కగా ఆనందంగా ఉంది ఇప్పుడు ఇంకా కథలోకి వద్దాం సమీర అప్పుడప్పుడు విద్యా ఇంటికి మెరుపులా వచ్చి వెళ్తూ ఉంటుంది ఆ ఇంటికి రాకపోకలు మొదలైన కొద్దీ సమీరకి తన జీవితంలో ఆనందం లోపించినట్లు మోడు వారినట్లు ఒంటరిగా హడావిడి అంతా తనదే తప్ప ఎదుటివారు తనని కోరేవారు ఎవ్వరూ కారని అర్థం కాసాగింది మామయ్య అంత చెప్పినా వినకుండా ఒక జీవిత సౌఖ్యం భద్రత కాలదన్ని వెళ్ళటం తన తొందరపాటు అని బాగా మనసులో మదనం ప్రారంభమైంది సమీరలో జరిగిన దానికి పశ్చాత్తాపం లేదు విద్య నావాడు తన అవివేకం అప్రమత్తత వల్ల చేజారిపోయాడు తన సొమ్ముని తాను జబర్దస్తిగా మళ్ళీ తీసుకుని సొంతం చేసుకోవడానికి దృఢ నిశ్చయం చేసుకుంది సమీరకి ఒక ఆలోచన వస్తే అది నెరవేరే వరకు వదలదు ఆ రోజు సమీర విద్యా ఇంటికి వచ్చింది విజయ విద్య భోజనం చేస్తున్నారు పిన్నిగారు బాగున్నారా టీవీ చూస్తున్న వరమ్మని అడిగింది బాగానే ఉన్నాను వరమ్మ పని ఉన్నట్టు లేచి వంటగదిలోకి వెళ్ళింది రా సమీర కూర్చో అంది విజయ పిన్నిగారికి నేను విద్యాని పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలిగా రాలేదని నా మీద కోపం నేను వచ్చినట్టయితే ఆవిడ ఎప్పుడో సన్యాసం తీసుకుని కాశీకి వెళ్ళేవారు సమీర అన్న తీరికి విజయ పక్కన నవ్వింది సమీర డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంది అబ్బా వంకాయ కూర నోరు ఊరిపోతోంది నేను అసలు పొద్దుటి నుంచి అన్నం తినలేదు భోజనం చేయి సమీర విజయ ప్లేట్లు ఇవ్వడానికి లేవబోతుంటే వద్దు వద్దు నేను తెచ్చుకుంటాను అని వెళ్ళింది విజయ ప్లేట్లో వేడివేడి అన్నం కూర వడ్డించింది సమీర విద్యాని చూస్తూ ఎందుకలా ఎప్పుడు మౌనముద్రలో ఉంటావు కాస్త ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించవచ్చు కదా అంది ఇస్తోంది అన్నావుగా అన్నం తిను అన్నాడు ఇంతలో ఫోన్ వచ్చింది అతను లేవబోతుంటే విజయ వారించి తను వెళ్ళి చూసింది ఓల్డేజ్ హోమ్ నుంచి ఫోన్ వచ్చింది ఎవరికో బాగా సుస్తిగా ఉందట విజయ మాట్లాడుతోంది సమీర తన ప్లేట్లో తను తింటున్న అన్నం కూర గుప్పెట తీసి అతని ప్లేట్లో వేసింది అతను దాన్ని పక్కకు తోశాడు విద్య తినిపోతున్న అన్నాన్ని అతని చేతిలో నుంచి లాగి తను తినేసింది విజయ వచ్చేసరికి బుద్ధిమంతురాలిగా తలదించుకొని అన్నం తింటోంది రంగారావు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన నిమిషం నిమిషం గుండె నొప్పి అని కాలు కదలడం లేదని వార్డుని కంగారు పెట్టేస్తుంటాడు విద్య అదేమి కూర చాలా బాగుందని అన్నం పక్కకి తోశారు అంది సమీర్ అతని కేసు చూస్తూ అవును కూర చాలా బాగుంది అంది నాకు ఎక్కువైంది విజి విద్య గబగబ అన్నం తినటం ముగించి లేచాడు బంటి సగం రోజు స్కూల్ పూర్తి అవడంతో ఇంటికి వచ్చేశాడు కారులో అతన్ని స్కూల్కి దింపినప్పుడు తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు జిమ్మి వెళ్తుంది జిమ్మి ఒగర్చుతూ విద్యా దగ్గరికి వచ్చింది అక్కడ సమీరం చూడగానే బహుభౌమని ఇల్లు అదిరేలా మొరగసాగింది షటప్ విశ్వాసం లేని రాస్కెల్ సమీర కొడుతున్నట్టు చూసింది జిమ్మీకి చాలా విశ్వాసం ఉంది అన్నాడు బంటి బంటి నీకేం తెచ్చానో చూడు బ్యాగ్లో నుంచి బొమ్మ తీసి ఇచ్చింది బంటి తల్లివైపు తీసుకోనా అన్నట్టు చూశాడు విజయ కళ్ళతోనే అంగీకారం తెలిపింది బంటి సమీర దగ్గరికి వచ్చి బొమ్మ తీసుకున్నాడు ఏది ఒక స్వీట్ కిస్ అంది బంటి మొహమాటంగా ఇచ్చాడు సమీర వెంటనే రెండు బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది చీ ఎంగిలి అన్నాడు సిగ్గుగా ఎంగిలా సారీ బంటి లరా కడుగుతాను బంటిని తీసుకువెళ్ళి కడిగినట్టే కడిగి ఆ నీళ్లతో నెత్తి తడిపింది ఉక్రోషం వచ్చిన బంటి నీళ్లు దోసిట్లో ఎత్తి సమీర మీద చల్లాడు అమ్మో వాన వచ్చేసింది బంటి ఎండలో వాన తెప్పించేశాడు అంది బంటి కిలకిలా నవ్వాడు విజయ నవ్వుముఖంతో చూస్తోంది వరం మా ఇష్టంగా ఇబ్బందిగా ఆ గదిలో నుంచి ఈ గదిలోకి తిరుగుతోంది విజయ హోమ్కి వెళ్ళడానికి రెడీ అయింది నేను వస్తాను మమ్మీ మారాం చేశాడు అక్కడ నీకేం తోచదు అంది విజయ అక్కడ పార్క్ ఉందిగా నేను జిమ్మి బంతాట ఆడతాం నేను వస్తాను విజయ అంది సమీరా సరే పదండి అంది విజయ విద్యాధర్ ఆఫీసులో ఆడిటర్స్తో మాట్లాడుతూ లెక్కల్లో తలములకలు అయినట్టు చాలా బిజీగా ఉన్నాడు ఇంతలో ఫోన్ వచ్చింది అతను విసుగ్గా తీశాడు డాడీ బంటి అవతల నుంచి ఏడుస్తూ పిలిచాడు బంటి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఒక్క క్షణం సర్వం మర్చిపోయినట్టు ఆతృతగా అడిగాడు డాడీ నేను స్కూల్ నుంచి వస్తుంటే ఎవరో నన్ను ఎత్తుకొని ఇక్కడికి వచ్చేశారు నన్ను కొట్టారు ఇక్కడ రూమ్లో పడేసి తాళం వేశారు నీకు ఫోన్ చేయమని బెదిరించారు డాడీ త్వరగా రా ఏడుస్తూ అన్నాడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు మమ్మీ స్కూల్కి ఎందుకు రాలేదు నువ్వెక్కడున్నావు ఇప్పుడు మమ్మీ స్కూల్కి రాలేదు నడుచుకుంటూ వస్తుంటే వీళ్ళు పట్టుకొని ఇక్కడికి తీసుకువచ్చారు డాడీ బంటి హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు హలో బంటి నేను వస్తున్నాను భయపడవద్దు ఏడవద్దు విద్య ఆదుర్దాగా పిలిచాడు హలో రండి సార్ మీకోసమే ఎదురు చూస్తున్నాను వస్తువు రెండు లక్షలు తీసుకురండి ఉత్త చేతులతో వచ్చిన పోలీసులకి ఫోన్ చేసిన మీ పుత్రరత్నం అంటుండగా ఎవరు నువ్వు అన్నాడు విద్య ఎవరైతే మీకెందుకు ప్రస్తుతం మీకు అవసరం ఉన్నవాడిని మీ ముద్దల కొడుకు నా దగ్గర ఉన్నాడు వాడికి నేను రెండు లక్షలు విలువ కట్టిన షరాబుని షటప్ అన్నాడు విద్య అతిగా మాట్లాడకండి మీరు చాలా విచారించాల్సి వస్తుంది అతను అడ్రస్ చెప్పాడు పోలీసుల దగ్గరికి వెళ్ళారా ఇంతే సంగతులు డబ్బు తీసుకురాకుండా వచ్చారా ఇక టాటా బై బై అతను ఫోన్ పెట్టేశాడు అప్పటికే అందరూ ఆదుర్దాగా అతని వైపు చూస్తున్నారు విద్య పోలీసులకి ఫోన్ కాకుండా మనిషి వెళ్ళి చెప్పేటట్టు నిర్ధారణ చేశాడు నిమిషాల్లో పోలీసులు విద్యాని దూరం నుంచి ఫాలో అయ్యే ఏర్పాటు జరిగింది అతను విజయ్కి ఈ విషయం ఫోన్ చేయబోయి అంతలోకి విరమించుకున్నాడు విద్య డబ్బుని తీసుకుని బయలుదేరాడు జూబ్లీ హిల్స్ పవన్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్స్లో ఆరో అంతస్తులో కుడివైపు చివరి ప్లాట్ విద్య వెళ్ళాడు కాలింగ్ బెల్ నొక్కాడు ఆ ఫ్లాట్ నిండా ఏవేవో ఆఫీసులున్నాయి కుటుంబాల వాళ్ళు తక్కువగా ఉన్నారు తలుపులు తెరుచుకున్నాయి తెరిచిన వ్యక్తి జాగ్రత్తగా తను కనపడకుండా తలుపు పక్కకి తొలగిపోయాడు విద్య లోపలికి వచ్చాడు ఎదురుగా అందమైన గొలుసులకి నిర్మల్ పెయింటింగ్ చేసిన ఉయ్యాల బల్ల మీద సుతారంగా ఊగుతూ సమీర కూర్చుని ఉంది పక్కన బంటి ఉన్నాడు సమీర పిల్లల పుస్తకం చదివి వినిపిస్తున్నట్టు చేతిలో పుస్తకం ఉంది విద్యాన్ చూడగానే డాడీ వచ్చేసారో అంటూ ఉయ్యాల వల్ల దిగి పరిగెత్తుకు వచ్చి తండ్రిని పట్టుకున్నాడు బంటి ఇదేమిటి విద్య బంటిని సమీరని అయోమయంగా చూస్తున్నాడు నిజంగానే డబ్బు తీసుకొచ్చావా అతని చేతిలో బ్రీఫ్ కేస్ అందుకున్న సమీర తెరచి డబ్బు చూసి విరగబడి నవ్వసాగింది సమీర విద్యాకి ఆగ్రహంతో రిలీఫ్తో నోట మాట రావడం లేదు చాలా రోజులైంది నిన్ను జోక్ చేసి కదూ డబ్బు చూసి ఇంకా ఆపుకోలేనట్టు నవ్వుతూ అంది ఈ లోపల బాల్కనీ ఎక్కి ఒకరు కిచెన్ రూమ్ తలుపు పగలగొట్టి మరొకరు పోలీసులు లోపలికి వచ్చారు మురళి ఇంకా నలుగురు విద్యా వెనక నుంచి లోపలికి దూసుకువచ్చారు నవ్వుతున్న సమీర వాళ్ళని ఆశ్చర్యంగా చూసింది పోలీసులు ఎందుకు వచ్చారు డాడీ బంటి అమాయకంగా అడుగుతున్నాడు ఓ మీరు వచ్చారన్నమాట ఇది అచ్చు సినిమా షూటింగ్లా ఉంది కదూ సమీర కడుపు పట్టుకొని నవ్వుతూ అంది వచ్చిన వారందరికీ సమీర తెలుసు సార్ ఇదేమిటి ఒక పోలీసు అనుమానంగా అడిగాడు సారీ మీకు ఇబ్బంది కలిగించాను బంటి క్షేమంగానే ఉన్నాడు వీళ్ళిద్దరూ కలిసి నన్ను భయపెట్టడానికి జోక్ చేశారు ఎర్రబడిన ముఖంతో అన్నాడు విద్య కానీ ఫోన్ అన్నాడు ఒకతను అదా వాసు ఇలారా సమీర కేక పెట్టి పిలిచింది పద్నాలుగు సంవత్సరాల నౌకరు కుర్రాడు వచ్చాడు నువ్వు ఫోన్లో నేను చెప్పమన్న మాట చెప్పు అంది వాడు అచ్చు బంటి గొంతుతో డాడీ అని ఏడుస్తూ తను ఆపదలో చిక్కుకున్న విషయం నమ్మశక్యంగా అయ్యేటట్టు చెప్పాడు బాగానే ఉంది పోలీసులు చిరాగ్గా వెళ్ళిపోయారు బంటి నువ్వు నాకు ఫోన్ చేయలేదా విద్య అడిగాడు ఆంటీ నేను నీ మీద జోక్ చేద్దామని అనుకున్నాం అన్నాడు బంటిని గుండెలకు హత్తుకున్నాడు విద్య అతని మనసు పోలీసుల ముందు జరిగిన అవమాన భారంతో పాతాళంలోకి కుంగిపోయింది విద్య పెట్టె తీసుకుంటుంటే సమీర అడ్డుకుంది అది తీసుకొని దూరంగా వెళుతూ నాకు రెండు లక్షలు అర్జెంటుగా కావాలంటే లేవన్నావుగా ఇదిగో నీ చేతుల మీదుగా నాకు ఇచ్చావు అంది విద్య మాట్లాడలేనట్టు బంటిని తీసుకుని వచ్చేశాడు విద్య ఇంటికి వచ్చేసరికి మురళి అప్పటికే ఇంటికి వచ్చి విజయ్కి జరిగిందంతా చెప్పేశాడు విజయ ఆవేశం అంచుకున్న మనిషిలా ఉంది బంటి నువ్వు స్కూల్ నుంచి సమీరతో ఎందుకు వెళ్ళావు కొడుకుని గద్దించింది నువ్వు షాపులో నాకు బట్టలు కొంటున్నావని అక్కడికి తీసుకురమ్మన్నావని ఆంటీ చెప్పింది స్కూల్ నుంచి ఎవరైనా రమ్మంటే వెళ్ళకూడదని చెప్పానా చెప్పావు కానీ ఆంటీ తల్లి కసరటం చూసి బంటి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎవరైనా సరే అని చెప్పాను నీకు ఆంటీతో వెళ్ళవచ్చు అని చెప్పలేదు నీకు నేను అలా చెప్పానా నిలదీసింది చెప్పలేదు అన్నట్టు తల తిప్పాడు నీకు శిక్ష ఏమిటో తెలుసుగా అంది విజయ బంటి తెలిసినన్నట్టు తల ఊపాడు పద మరి బంటి తన గదివైపు వెళ్ళబోయి ఆగి ఏడుస్తూ చేతులు జోడించాడు ఇంకెప్పుడు చేయను మమ్మీ అన్నాడు బంటి నువ్వు తప్పు చేశావు ఇంక ముందెప్పుడు చెయ్యను అన్నాడు చేసిన దానికి శిక్ష ఉంటుంది కదా తల్లి సంగతి బంటికి తెలుసు తండ్రి వైపు తిరిగాడు డాడీ అన్నాడు ఏడుస్తూ వాడిదేం తప్పు లేదుగా విజయ విద్య అంటుంటే విజయ అతని వైపు చూసింది విద్య మాట ఆపేశాడు బంటి జైల్లోకి వెళ్తున్న ఖైదీలా గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు అయ్యో వెర్రి పిల్ల ఇదేం జోకు వరమ్మ బుగ్గల మీద చెయ్యి వేసుకుంది బంటి కిటికీ దగ్గరికి వచ్చి పిలిచాడు మమ్మీ ప్లీజ్ బయటకు వస్తాను పర్మిషన్ అడిగాడు తలుపులు ఎవ్వరూ గడియపెట్టలేదు కానీ బంటీకి బయటికి వచ్చే సాహసం లేదు అలా చేస్తే తల్లికి కోపం ఇంకా ఎక్కువ అవుతుందని తెలుసు బంటి ఏడుస్తున్నాడు ఆంటీ మంచిది నాకు కథ చెప్పింది చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇచ్చింది ఆంటీ నాకు ఇష్టం బంటి నీరసంగా అరిచాడు విజయ పట్టించుకోలేదు విద్యా వరమ్మ కూడా బాధగా ఉన్న బంటిని గదిలో నుంచి బయటికి తీసుకువచ్చే సాహసం చేయలేదు కంపెనీ తరపున ప్రతి సంవత్సరం లాగానే ఈసారి వనభోజనాలు ఏర్పాటు చేశారు అందరూ కుటుంబాలతో సహా వచ్చేశారు ఈ వేడుక అందరికీ చాలా ఇష్టం విద్యతో పాటు విజయ బంటి వచ్చారు మురళి భార్య కవలపిల్లలు వచ్చారు సాయి భార్య శ్యామల రెడ్డి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న సౌందర్య ఫ్యామిలీ ఫ్రెండ్గా వచ్చారు సమీర కూడా వచ్చింది బంటిని పిలిచింది బంటి తల్లవైపు చూసి సమీర మాట విననట్టు ఊరుకున్నాడు ముత్తురెడ్డి భార్య విజయతో కబుర్లు చెబుతోంది విద్య అందరినీ పలకరిస్తూ అందరి దగ్గర కాసేపు కబుర్లు చెప్తున్నాడు దూరంగా ఒకే కుటుంబంలా కూర్చున్న విజయ శ్యామల మురళి భార్య రెడ్డి భార్య వరమ్మ ముఖ్యంగా బంటి సమీరకి వాళ్లతో కలిసి వారిలో ఒకరుగా మసలాలని మనసు ఎంతో ఆక్రోశిస్తోంది విజయ ముక్తసరిగా మాట్లాడిన మాటలు ఆమెని వారి వైపుకు ఆహ్వానించలేదు అందరికీ ఎవరి వారు వాళ్ళున్నారు తనే ఎడారిలో ఎండిన మోడుల శూన్యం చుట్టూ ఆవరించుకున్నట్టుగా ఉంది మావయ్య పోయిన తర్వాత అందరిలో పెద్ద మార్పు వచ్చింది ఎవరూ తనని లక్ష్య పెట్టడం లేదు దగ్గరికి రానివ్వటం లేదు చనువుని స్నేహాన్ని తుంచేస్తున్నారు దూరంగా వేపు చెట్టు క్రింద ఒంటరిగా పరధ్యానంగా నిలబడిన సమీరకి కడుపులో నుంచి కెరటాలుగా ఏడుపు వస్తోంది తనకెవరూ లేరా తన అవసరం ఎవరికీ లేదా టీవీ సీరియల్ సక్సెస్ అయినప్పుడు జీవితం వైభవంగా ఆనందం ఉద్వేగభరితంగా చాలా బాగుంది తన సెక్రటరీగా పనిచేసిన కోతిమోహన్ లాంటి పిల్ల తనతో ఉంటూ తన డబ్బు తింటూ రంజితని ప్రమోట్ చేస్తోందని చాలా రోజుల తర్వాత కానీ తెలియలేదు ఒకటి రెండు స్టాప్ అయినాయి ఇంకా రెండు ఫైనాన్షియల్ ట్రబుల్స్లో సగంలో ఆగిపోయాయి తనని పిలిచేవారు లేకుండా పోయారు తన చుట్టూ తిరిగే ఆ వర్మ తనకి వేషం కావాలని వెళ్ళి అడిగితే ఎగశక్యంగా మాట్లాడాడు ఎటు చూసినా ఒంటరితనమే తనమే ఈ కాస్త వ్యవధిలో తను అనుభవాల పిడుగుద్దులు తిని వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేసరికి మావయ్య పోయాడు ఆ విజయ విద్యా జీవితం అంతా అణువణువు ఆక్రమించుకుని ఉంది విద్యాని పోగొట్టుకున్న వెళితి భయంకర రాకాసుల పీక్కు తింటోంది ముఖ్యంగా ముద్దులు మూటగట్టే బంటిని చూస్తే మరీను తనకి పిల్లలు కావాలనిపిస్తోంది పిల్లలు ఉంటే జీవితం నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉంటుంది బంటి లాంటి ముద్దులకే కొడుకు ఉంటే జీవితంలో ఇక ఏ బాధ గుర్తుకురాదు దూరంగా బంటి బంతి ఆట పిల్లలతో సంతోషంగా ఆడుతున్నాడు సమీర సడన్గా బంతి తీసుకొని బంటి వైపు పరిగెత్తింది బంటి మనమిద్దరం ఆడుకుందాం రా పిలిచింది బంటి తల్లివైపు చూశాడు తర్వాత సమీరని వదిలించుకొని తల్లి దగ్గరికి పరిగెత్తాడు సమీర బంటిని తీసుకొని దూరంగా వెళ్ళింది మురళి కావల పిల్లలకి ఒళ్ళు వెచ్చగా ఉంది మురళి భార్య పిల్లల్ని తీసుకొని వెళ్తుంటే విజయ కూడా బంటిని తీసుకొని వెళ్ళిపోయింది సమీర నలుగురు పెద్ద మనుషులతో మాట్లాడుతున్న విద్య దగ్గరికి చరచరా వచ్చింది విజయ ఏం చేసిందో తెలుసా ఏమైంది విద్య అడిగాడు నేను ఆడుకుంటానని వస్తే బంటిని తీసుకొని వెళ్ళిపోయింది నేనెవరని అనుకుంటోంది ఆవేశంగా అంది విద్య వారించబోయాడు ఇంతలో ఒక కుర్రాడు ట్రేతో టీ తెచ్చి ఆంటీ టీ అని అందించాడు సమీర టీ కప్పు అందుకుంది అది తీసుకుని విసురుగా టీ విద్య మీద కొట్టింది టీ అంతా అతని బట్టల నిండా వలికిపోయింది ఇంకోసారి ఇలాంటి అవమానం నీ భార్య నన్ను చేసిందా ఆమె అంతు చూస్తాను జాగ్రత్త అని విసువిసా వెళ్ళిపోయింది అందరూ టీ వలికిన మరకలైపోయిన బ విద్యా బట్టలని ఆవేశాన్ని నిగ్రహించుకుంటున్న అతని ముఖాన్ని చకితులైనట్టు చూస్తున్నారు విద్య ఫ్యాక్టరీ మిషన్స్ మీద జరుగుతున్న వర్క్ ప్రోగ్రెస్ని పర్యవేక్షణ చేసి ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న తన గెస్ట్ హౌస్ ఆఫీస్ రూమ్లోకి వచ్చాడు అప్పటికే విద్యాతో పని ఉండి అక్కడికి వచ్చి అతని కోసం కొంతమంది డ్రాయింగ్ రూమ్లో వేచి చూస్తున్నారు విద్యా లోపలికి వచ్చేసరికి సమీర్ అక్కడ వేచి చూస్తోంది అతను చూడనట్టు బేసిన్ దగ్గరికి వెళ్ళి నీళ్లతో ముఖం కడుక్కోవడానికి ట్యాప్ తిప్పాడు విద్య సమీర పిలిచింది అతను పలకలేదు అతని ముభావం ఆ వనసంతర్పణలో సంఘటన జరిగిన తర్వాత ఈ వారం రోజుల నుంచి సమీర హృదయాన్ని అగ్నిపర్వతంలా మండిస్తోంది విద్య పిలుస్తూ దగ్గరికి వచ్చి ట్యాప్ బంద్ చేసింది అవతల పెద్ద మనుషులు నా కోసం వెయిట్ చేస్తున్నారు అతను మృదువుగా గంభీర స్వరంతో చెప్పాడు వెయిట్ చేయని నాకేంటి నీతో మాట్లాడాలని నేను వారం రోజుల నుంచి తప్పిస్తున్నాను నువ్వు తప్పించుకు తిరుగుతున్నావు సమీరా అరవకు ప్రశాంతంగా చెప్పాడు అరుస్తాను ఇంకా అరుస్తాను అసలు నేనెవరిని బిగ్గరగా అడిగింది అతను మాట్లాడలేదు నేను నీ భార్యని మనిద్దరికీ పెళ్ళయింది అది పేపర్లో కూడా వచ్చింది కటింగ్స్ నా దగ్గరున్నాయి సమీరా విద్యా ఆవేశం అదుపు తప్పుతోంది నేను నీ మొదటి భార్యని నన్ను అసలు టీవీ ప్రోగ్రామ్స్కి ఎందుకు వెళ్ళనిచ్చావు ఈ లోపల విజయ నిన్ను సొంతం చేసుకుంది విద్య నువ్వు నా కోసం అనుకున్నాను దూరంగా ఉన్నా నువ్వు నావాడివనే నమ్మాను అసలు నన్ను కాదని నువ్వు విజయ్ని పెళ్లి చేసుకునే హక్కు నీకు లేదు పబ్బీ నన్ను నీకు అప్పజెప్పి వెళ్ళాడు మామయ్య కూడా నువ్వు నన్ను చూస్తావనే నమ్మకంతో ఆస్తి నీకు ఈ ఆస్తి అధికారం అంతా తీసుకున్నావు నన్ను ఒంటరిదాన్ని చేశావు నేను తలుచుకుంటే ఆ విజయ్ని అడ్రస్ లేకుండా చేయగలను సమీరా ప్లీజ్ అతను పళ్ళ అన్నాడు సమీర హఠాత్తుగా అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి అతని గుండెల్లో ముఖం దాచుకుంది విద్య ఇది నేను భరించలేను నేను నీకు దూరంగా ఉండలేను నా సహనం చచ్చిపోయింది నేను నీ భార్యని నువ్వు నా వాడివి అతను ఆమె చేతులు విడదీయడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అవి కాలపాశంలా అతన్ని చుట్టేసుకుని విడివడటం లేదు విద్య నువ్వు కావాలంటే విజయ్ని ఉంచుకో కానీ నేను నీ మొదటి భార్యనని అందరికీ చెప్పు ప్లీజ్ విద్య నేను తప్పు చేసి ఉంటే నిన్ను అశ్రద్ధ చేసి ఉంటే నన్ను క్షమించు నేను చాలా పెద్ద అపరాధమే చేశాను మామయ్య నన్ను హెచ్చరించినా వినలేదు మూర్ఖురాలిని ఒట్టి ఈడియట్ని ఫూల్ని విద్య మనిద్దరం భార్యాభర్తలం మనం కలిసి ఉన్నాం ప్లీజ్ సమీర విద్యాని వదలటం లేదు అతను పాషాణంలా ఆమె మాటలకి రవ్వంత కూడా చెలించనట్టు నిలబడ్డాడు అతనికి తెలుసు బయట డ్రాయింగ్ రూంలో అతని కోసం వేచి చూస్తున్న పెద్ద మనుషులు కార్మికులు ఈ మాటలు వింటున్నారని ఆ క్షణంలో అతనికి చాలా నిస్సహాయంగా అనిపిస్తోంది అతను శారీరకంగా మానసికంగా బలిష్ఠుడు కానీ సమీర పట్ల అతని ధర్మం అతన్ని నిస్సహాయంగా చేస్తోంది వారం రోజుల తర్వాత రాత్రి పది గంటల వేళ విజయ పెట్టెలో బట్టలు సర్దుకుంటోంది విద్యా గుమ్మంలోకి వచ్చాడు అతని ముఖం ఆందోళనతో నలిగినట్లు ఉంది క్రాఫ్ట్ చెదరి నుదుట పడుతోంది విజయ నీ నిర్ణయం మారదా తగ్గు స్వరంలో తెచ్చిపెట్టుకున్న శాంత స్వరంలో అడిగాడు విజయ సమాధానం చెప్పలేదు అతను ఆమె వైపు రావటానికి లోపలికి అడుగు వేశాడు అంతలోకే సందేహంగా ఆగిపోయాడు తలుపుకి చేరగిలబడినట్లు తలానించి నిలబడ్డాడు విజయ నీకు ఇప్పటికి సార్లు చెప్పాను జరిగిన దాంట్లో నా తప్పు లేదని నేను బాధ్యుడిని కాదని పెళ్లికి ముందే నీకు చెప్పాను విజయ ఆవేశం ఆపుకుంటున్నట్టు ఊపిరిని వేగంగా పిలుస్తోంది ప్రశాంతంగా ఉండడానికి ధైర్యం కోల్పోకుండా నిబ్బరంగా ప్రవర్తించడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది ఆమె గుండెల్లో దుఃఖపు తుఫానులు విసురుగా లేస్తున్నాయి తుఫాను మధ్య చిక్కుకున్న సరంగు ధైర్యం వీడకుండా దాన్ని ఎదుర్కొని గట్టుకు చేరుకోవాలనే పట్టుదల కనిపిస్తోంది విద్య ఇక దూరంగా నిలబడలేనట్టు విజయ దగ్గరగా వచ్చాడు విజయ పిలిచాడు ఆ పిలుపులో దుఃఖపు జీర ఉంది విజయ పలకలేదు అతను ఆమె భుజం మీద చేయి వేశాడు విజయ నిర్మోహమాటంగా ఆ చేతిని తోసేసింది ఆ చిన్న విదిలింపే అతని ఆత్మాభిమానాన్ని రంపపు మొనలా తాకింది అతనిలో ఆవేశం దుఃఖం పోటీ పడుతున్నాయి నాలుగు రోజుల నుంచి నీ మౌనంతో నీ తిరస్కారంతో నన్ను చంపేస్తున్నావు అతను విజయ్ని పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు చెప్పు ఎందుకిలా నన్ను చంపేస్తున్నావు చచ్చిపోయిన శవాలు బ్రతికి ఉన్న మనుషులను చంపగలవా విజయ అతని వైపు సూటిగా చూడటం లేదు ఎటో చూస్తోంది అతనికి ఆమె మాట అర్థమైంది అది కత్తి పోటులా ఉంది విజయ చేయి విదిలించుకోబోయింది అతను వదలలేదు విజయ కొద్దిసేపు పెనుగులాడి లాభం లేదని తెలిసి అతనికి అభిముఖంగా తిరిగి కళ్ళల్లోకి సూటుగా చూసింది విజయ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు ప్లీజ్ నన్ను ఉండమనే అధికారం నీకు లేదు అసలు మన పెళ్ళి కూడా చల్లదు విజయ్ అన్నాడు నువ్వు అంతా చెప్పానని అంటున్నావు విజయ్ ఆగిపోయింది పెదవులు కంపిస్తున్నాయి నేను నమ్మాను కానీ నీ దగ్గర నేనేం దాచలేదు సమీరతో ఆ పెళ్ళి ఆపు విజయ గట్టిగా అంది ఎప్పుడూ అదే చెప్తావు సదాశివరావు గారు నీకు తండ్రి నీకు తెలుసు నాకు చెప్పావా అతను ఫెడేలున దెబ్బతిన్నవాడిలా వెనక్కు తగ్గాడు నిశ్చేష్టుడయ్యాడు ఒక్క మాట చెప్పు కాదు ఎందుకని ఎందుకు చెప్పలేదు అది అదేం పెద్ద విషయం అని పెద్ద చిన్న తూకాలు నాకు వద్దు మీ అందరికీ తెలుసు నాకు చెప్పలేదు నేను పరాయదాన్ని అనేగా బంటి ఆయన మనవడు నేను బంటిని ఆయనతో ఎక్కువ కలవనీయలేదు వాడిని డిసిప్లిన్లో పెట్టాను వాడు ఆయన మనవడు కదా ఆయనకు హక్కు ఉంది నువ్వెందుకు నాకు చెప్పలేదు చెప్పకుండా ఎందుకు దాటేశావు విజ్జి ఆయనని తండ్రిగా నేనే అంగీకరించలేదు నేనే విలువ ఇవ్వని విషయాన్ని నీకెలా చెప్తాను నువ్వు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన కొడుకువి అది నిజం ఆ నిజం నాకు తెలియటంలో నీకు నష్టమేముంది అతను విజయ చేతిని వదిలేశాడు విజయ పెట్టే మూత వేస్తోంది అతను మంచం మీద కూర్చున్నాడు చెప్పు విజయ విజయ మాట్లాడలేదు చెప్పు విజ్జి నీ మౌనంతో నన్ను చంపేస్తున్నావు ఇప్పటికి నా ప్రాణం తీసింది చాలు నా ముఖాన నేను చేసిన తప్పేమిటో చెప్పు ఆయన నా తండ్రి అని నీకు చెప్పకపోవటమే నా అపరాధమా అది అంత పెద్ద తప్ప అవును సమీరకి లేకుండా ఆయన బంటికి ఆస్తి వ్రాయటం నగలు నాకు ఇవ్వటం ఇదంతా అర్థమవుతుంది ఆయనతో పాటు సమీర కూడా నీ దగ్గర బంధువే అందుకే నువ్వు ఎవరు మీరు ప్రవర్తించినా నిర్మహమాటంగా నిక్కగా శిక్షించేవాడివి సమీరని ఏమీ అనలేకపోతున్నావు కాదు కాదు గట్టిగా అన్నాడు విద్య నువ్వు నోటితో కాదు కాదు అన్నా నీ గుండెల్లో ఆ అమ్మాయిని కాదనలేవు కాదనగలిగే ధైర్యం నీకు లేదు ఉంటే ఈ పేపర్లో మీ ఇద్దరి పెళ్లి ఫోటోలు ఆవిడగారు నీ మొదటి భార్య అనే వార్తలు నీ పార్ట్నర్స్ నిన్ను నిలదీయటం అందరూ గుసగుసలు ఇదంతా ఎప్పుడో ఒక్క మాటతో ఆపేసేవాడివి పేపర్లో ఆ ఫోటోలు రాగానే మురళి పాణి గారు అదంతా అబద్ధమని ఒక్క స్టేట్మెంట్ చిన్న స్టేట్మెంట్ ఇవ్వమని ఎంత గొడవ చేశారు ఎంత బలవంతం చేశారు నువ్వు మౌనంగా ఉండిపోయావు నన్ను బంటిని అందరి ముందు నవ్వుల పాలు చేశావు మేము అపరాధుల్లా తలలు దించుకోవాల్సి వచ్చింది మా బాధ అవమానం నువ్వేం లక్ష్య పెట్టలేదు నీకు కావాల్సిన వాళ్ళని నువ్వు రక్షించుకున్నావు విజి నాకు టైం కావాలి ప్లీజ్ తీసుకో నీకు కావాల్సినంత టైం ఉంది భవిష్యత్తులో టైం అంతా నీ ఒక్కడిదే విజ్జి అతను వచ్చి విజయ్ని గట్టిగా పట్టుకున్నాడు మౌనంగా భుజం మీద తల ఆనించుకున్నాడు విజయ్ అతన్ని వదిలించేసుకుంది పెట్టె తీసుకుంది నువ్విలా వెళితే బంటి మనసు ఈ లోకంలో చేసే వెక్కిరింతలకి హేళనకి బలి అవుతుంది అన్నాడు ఆవేశంగా అవని వాడికి ఇప్పుడేం మనం డాడీకి ఏమీ అవ్వమని చెబుతాను లోకంలో ఎంతమంది తండ్రులు వదిలేసిన పిల్లలు లేరు విజయ్ అరిచాడు ఆవేశంగా వరమ్మ విసవిస అక్కడికి వచ్చింది ఆవిడ ఎంతసేపటి నుంచో ఏడుస్తున్నట్టు కళ్ళు వాచి ముఖం ఉబ్బి ఉంది వెళ్ళక విజయ ఎలా ఉంటుందిరా నిన్న ఆ సమీర వచ్చి విజయని నా నా మాటలు అంది నువ్వు ఆవిడిగారికే భర్తవట విజయ నీ భార్య కానే కాదట ఆస్తి కోసం నిన్ను కొంగున ముడేసుకుందట సమీర వచ్చిందా ఇక్కడికి ఎందుకు రాదురా నువ్వు అంటే ఆ పిల్లకి భయం ఉంటేగా అయ్యో రామా అంత బరి తెగించి ఆ అబద్ధపు పెళ్లి ఫోటోలు పేపర్లో వేయించి నేనే మొదటి భార్యని అంటూ తగుదనమ్మా అంటూ పేపర్ వాళ్ళని పిలిచి మరీ చెప్పిందయ్యే నువ్వు ఒక్క మాట ఒక్క మాట అన్నావా దాన్ని ఎందుకురా అలా మూగ ముద్దులా ఊరుకుంటావు నీకేమైంది అసలు నేను పెంచిన వాడివేనా నువ్వు విజయ ఎలా ఉంటుందిరా ఈ ఇంటిలో విజయ్ని ఎంత లేసి మాటలందిరా పళ్ళు రాలగొడతానని నేను ముందుకు వెళ్తుంటే విజయ నన్ను వెనక్కి లాగి ఊరుకోమంది కాదు నువ్వు అది మోసపు పెళ్ళి అని పేపర్లో ప్రకటన ఇచ్చే వరకు నేను కూడా ఈ ఇంట్లో ఉండను అతను కృంగిపోయినట్టు టేబుల్ అంచుకు ఆనుకొని చేతిలోకి ముఖం దించుకొని నిలబడ్డాడు అతనికి నరాలు చిట్లిపోతాయి అన్నంత ఆవేశంగా దుఃఖంగా ఉంది పెదవులు బిగించి ఆవేశాన్ని గ్రహించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు విజయ వెళ్ళి ఆటో వచ్చింది నిద్రపోతున్న బంటిని భుజాన వేసుకుంది వరమ్మ పెట్టె తీసుకుంది జిమ్మి వాళ్ల ముందు నడుస్తుంటే విజయ జిమ్మి గోయిన్ అంది జిమ్మి బుద్ధిమంతురాల్లా ఇంటిలోకి వచ్చింది ఆటో వెళ్ళిపోయింది జిమ్మి ఇంట్లోకి బయటికి అసహనంగా రెండు మూడు సార్లు తిరిగి తర్వాత టేబుల్ దగ్గర చేతిలోకి ముఖం దించుకొని నిలబడిన విద్య దగ్గరికి వచ్చి ముంగాళ్ళెత్తి అతని మీద ఆనించి కుయ్ కుయ్యమని అరవసాగింది విద్య దాని మీద చేయి వేసి నిమిరాడు ఆ ఇల్లు శ్మశానంలా అనిపించసాగింది అతనికి విద్య చకచకా పరిగెత్తినట్టు మెట్లెక్కుతూ నర్సింగ్ హోంపై అంతస్తుకి వచ్చాడు కారిడార్లో పరిగెత్తుతోనే నంబర్లు చూసి ఫైవ్ నాట్ వన్ నంబర్ గది తలుపులు గభాలన తీసి లోపలికి వచ్చాడు గదిలో మంచం మీద బంటి ఉన్నాడు ఆక్సిజన్ గ్లూకోజ్ పెట్టి ఉన్నాయి బంటికి స్పృహ లేదు వంటి నిండా గాయాలకి కట్టుకట్టి ఉన్నాయి బంటి మంచం మీద కూర్చొని ఉన్న విజయ విద్యను చూడగానే బొమ్మలా లేచి అవతలికి వెళ్ళిపోయింది ఆమె ముఖం నిస్తేజంగా ఉంది బంటి బంటి నా బంటి విద్య ఆతురుతగా పిలుస్తున్నాడు కానీ అతనికి మాట పెగిలి రావడం లేదు గొంతు దుఃఖంతో పూడుకుపోయినట్లే ఉంది పాణి అక్కడే ఉన్నాడు మురళి వచ్చి విద్యా భుజం మీద చేయి వేశాడు నిద్రపోవడానికి మందు ఇచ్చారు డాక్టర్ బంటిని నిద్రపోనివ్వమని డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడు నువ్వు నాకు రాత్రి ఫోన్ చేయగానే నాకు మతిపోయింది ఏమైంది మురళి బంటికి ఏమైంది విద్యా బంటి తల మీద తల ఆనించుకుంటూ అడిగాడు చెప్పానుగా బంటి పార్క్లో ఆడుకోవడానికి వెళ్ళాడు రోజు వెళ్ళి వస్తూనే ఉన్నాడు హోమ్ కిటికీలో నుంచి విజయకి పార్కులో పిల్లలు ఆడుకునే మైదానం కనిపిస్తూనే ఉంటుంది విజయ హోమ్కి అతిథులు రావడంతో బిజీగా ఉంది అరగంట తర్వాత చూస్తే బంటి హోమ్కి రాలేదు పిన్నిగారు వెతకడానికి వెళ్ళారు కనిపించలేదు చీకటి పడింది వృద్ధుల హోమ్ సర్వెంట్స్ విజయ కూడా వెళ్ళారు ఎంత వెతికినా బంటి కనిపించలేదు నాకు ఫోన్ చేసింది పాణి కూడా సమయానికి నాతోనే ఉన్నాడు ఇద్దరం వెళ్ళాం పార్క్ అంతా గాలించాము పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను తెల్లవారుజాముకి పార్కులో బంటి ఒంటి నిండా దెబ్బలతో స్పృహ తప్పి ఉన్నాడు జిమ్మి చచ్చిపోయి బెంచి దగ్గర పడి ఉంది మై గాడ్ అతను కళ్ళ మీద చేతులు పెట్టుకున్నాడు వరమ్మ ఏడుస్తూ దగ్గరికి వచ్చింది ఆవిడ గొంతు ఏడ్చి ఏడ్చి బొంగురిపోయింది ఈ అరిష్టానికంతటికి కారణం నువ్వే నువ్వేరా విజయ్ని ఉసురు పెట్టావు పిల్లాడిని ఇలా పొట్టన పెట్టుకున్నావు మమ్మల్ని ఇంటిలో నుంచి తరిమేశావు ఇది చూడటానికే భగవంతుడు నా మొహాన ఇంత ఆయుష్ పోశాడు పాణి శ్యామలా వచ్చి ఆవిడని అవతలికి తీసుకువెళ్లారు విద్య మాట్లాడలేదు దుఃఖం నిగ్రహించుకుంటున్నాడు మంచం మీద నుంచి లేచాడు విజయవైపు చూశాడు ప్రాణం లేని బొమ్మలా ఏటో చూస్తోంది విద్య విజయ నిలబడిన బాల్కానీ వైపు వెళ్ళబోయాడు ఒక అడుగు వేస ఆగిపోయాడు నేను నర్సుని మందులు ఎప్పుడు ఇవ్వాలో కనుక్కొని వస్తాను మురళి భార్యకి రమ్మని సైగ చేసి బయటికి వెళ్ళిపోయాడు నేను కాస్త టీ తాగుతాను అంటూ పాణి వెళ్ళాడు శ్యామల అతని వెనకే వెళ్ళింది వరమ్మ ఏడుస్తూ ముక్కుచిదుతూ తను కూడా వెళ్ళిపోయింది అతను విజయ వెనుకగా వచ్చి నిలబడ్డాడు అతని పాదాల శబ్దం విని కూడా విజయ ఇటు తిరగలేదు విజ్జి పిలిచాడు మెల్లగా ఇటు తిరిగింది ఆ ముఖం చూస్తే విద్యాకి మనసులో భయాందోళనలు ఉవ్వెత్తున కెరటంలా లేచాయి విజ్జి బంటి అతను ఎంతో చెప్పాలని ఏం చెప్పలేకపోతున్నాడు వాడికి ఆ దెబ్బలు ఇంకొంచెం ఎక్కువ తగిలి ప్రాణం ఎందుకు పోలేదా అని అనుకుంటున్నాను బ్రతికివాడు బావుకునేది లేదు విజ్జి అతని దగ్గరగా రాబోయాడు విజయ వెనక్కి అడుగు వేసి దూరంగా జరిగింది ఇంతలో గదిలోకి డాక్టర్ చెకప్కి వచ్చాడు విద్య ఇటు తిరిగి బంటి మంచం దగ్గరికి వచ్చాడు సమీర దయ్యుంచి వదిలై మన పెళ్ళి ఎప్పుడూ అవలేదు మనం ఇప్పుడు భార్యాభర్తలం కాదు చేతులు జోడిస్తూ అన్నాడు విద్య సమీర అతని చేతుల్ని విడదీసింది విద్య ఆ మాట మాత్రం అనకు ప్లీజ్ నిన్ను వదిలేయమని కల్లో కూడా అనకు నీకేం కావాలో తీసుకో ఆయన రాసిన వీలునామా నేనెప్పుడూ అంగీకరించలేదు ఈ ఆస్తి అంతా నీదే నేను కేవలం భుక్తి కోసం ఉద్యోగం నిమిత్తం ఆయన దగ్గర చేరాను నేనెప్పుడూ ఆ విషయం మర్చిపోలేదు విద్య సమీర్ అతన్ని గట్టిగా పట్టుకుంది ఆ మాటలు నాకు గుర్తు చేయకు నేను అహంతో ఒళ్ళూపై తెలియకుండా అన్న మాటలవి విద్య నేను నిన్ను కాదని ఎండమావుల వైపు పరిగెత్తాను ఆ పేరు గ్లామరు డబ్బు పది మంది నన్ను గురించి మాట్లాడడం అదే స్వర్గం అనుకున్నాను అదొక భ్రమ అని తెలిసిపోయింది విద్య దూరంగా వెళ్ళిన తర్వాత నువ్వెంత మంచివాడివో నేను నీ దగ్గర ఎంత ఆనందంగా క్షేమంగా ఉండగలనో అర్థమైంది అందుకే నిన్ను వెతుక్కుంటూ వెనక్కి పరిగెత్తుకు వచ్చాను మన మార్గాలు విడిపోయాయి సమీరా విడిపోలేదు అవి కలవటం నీ చేతుల్లోనే ఉంది విద్య నేను చేసిన పొరపాట్లు ఇన్నింటినో నువ్వు క్షమించావు ఇది ఆఖరిది నన్ను క్షమించు నాకు తెలుసు పేపర్ వాళ్ళకి మన పెళ్లి గురించి ఇచ్చానని నిజానికి నాకు ఇష్టం లేదు కానీ ఆ అజయ్ ఉన్నాడే వాడు నన్ను పెళ్లి చేసుకోమని ప్రాణాలు తోడేస్తున్నాడు నాకే మార్గం తోచలేదు నేనెటూ అందరికీ నీ భార్యని అని రుజువు చేసుకోవాలని అనుకున్నాను విద్య నేను చేసిన ఆఖరి తప్పు అది నన్ను క్షమించు నాకు నీతో జీవితం కావాలి అసలు పబ్బి పోయినప్పుడు నువ్వు నన్ను ఎంత బాగా చూసుకున్నావు నేను ఈడియట్ని ఫూల్ని స్టాప్ ఇట్ అసహనంగా అన్నాడు అజయ్ సమీరని దేనికి బ్లాక్మెయిల్ చేస్తున్నాడో విద్యాకు అర్థమైంది సింగపూర్లో ఇద్దరు బాగా కలిసి తిరిగారు సమీరకి అతనంటే విసుగు పుట్టేసింది అతను సమీరని పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతున్నాడు సమీర అతన్ని లక్ష్య పెట్టడం లేదు అజయ్ బెదిరింపులకి దిగాడు సమీర అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి గుండెల్లో ముఖం దాచుకుంది విద్య నేను నిజంగా మారాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను నీకు దగ్గరగా ఉండాలి మనం భార్యాభర్తల్లా బ్రతకాలి ఆ దాంపత్యం విలువ ఆనందం నాకు అర్థమైనాయి మనిషి జీవితానికి ఆయుపట్టు అవే నాకు పిల్లలు కావాలి విద్య బంటి లాంటి ముద్దులు మూటగట్టే కొడుకు కావాలి ప్లీజ్ విద్య బలవంతంగా ఇక భరించలేనట్లు సమీరని విడిపించుకున్నాడు మన పెళ్ళి నువ్వు సత్యం అని ఒప్పుకో విద్య ఒప్పుకో నా కోసం పబ్బీ ఎప్పుడో నన్ను నీకు అప్పచెప్పాడు ఒక చిన్న తెలివి తక్కువ ఆలోచనకి నా జీవితం సర్వనాశనం అవ్వకూడదు నాకు నీతో కలిసి అందరిలా ఆనందంగా హాయిగా బ్రతకాలని ఉంది నువ్వు తోడుంటేనే సంతోషం నిశ్చింత అని నాకు బాగా అర్థమైనాయి విద్య మనిద్దరం ఒకటి ఒక్కటిగానే ఉన్నాం పబ్బి పోయిన తర్వాత నువ్వు ఎంత బాగా చూసావు ఈ మూర్ఖరాళ్ళని క్షమించు విద్య నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను నేను నీ భార్యనే విద్య నా తర్వాత వచ్చిన వాళ్ళని నా తర్వాతి స్థానంలోనే ఉండని విద్య సమీర ఏడుస్తూనే ఆనందంతో ముఖం ఎత్తింది నువ్వు నాకు పరాయవాడివి కాదు మామయ్య రాసిన డైరీ చదివాను నువ్వు నాకు మామయ్య కొడుకువి నాకు ఆశ్చర్యం వేసింది చెప్పలేని సంతోషం కూడా వేసింది నువ్వు నావాడివి విద్య అసలు నువ్వు ఎంత మంచివాడివి ఈ ఆస్తికి అంతటికీ వారసుడు అని తెలిసి కూడా ఒక్కనాడు కూడా నన్ను పల్లెత్తు మాట అనలేదు నిన్ను నేను ఎంత బాధపెట్టాను విద్య నన్ను శిక్షించకు నన్ను దూరం చేయకు సమీర అతని నడుము చుట్టూ చేతులు వేసినదల్లా అతని మోకాళ్ళ దగ్గరికి జారిపోయి మోకాళ్ళ చుట్టూ చేతులు పెనవేసింది నేను అనుభవించే ఈ డబ్బు ఈ సుఖాలు అంతా నీ దయాధర్మం అని తెలిసింది విద్య నన్ను నీ దాన్ని చేసుకో నువ్వు కాదంటే ఒంటరితనంతో చచ్చిపోతాను ఇంతలో ఫోన్ మ్రోగింది విద్యా సమీరం లేవనెత్తాడు కనులు తుడిచాడు సమీర ఎవ్వరి దయాధర్మం నీకు అవసరం లేదు ఆస్తి అంతా నీది అన్నయంగా అన్నాడు నాకు ఆస్తి వద్దు నువ్వు కావాలి విద్య నువ్వు కావాలి సమీర భూమి మీద పాలంతో తన్నుతూ అంది నేనున్నాను కదా నీకు నేను లేనని చెప్పడం లేదే ఉహు నువ్వు అనుకున్న విధంగా నువ్వు ఉన్నట్లుగా కాదు వెనుకగా వచ్చి నడుము చుట్టూ చేతులు పెనవేసి అతని వీపు మీద తల దాచుకుంది కనులు మూసుకుంటూ నాకు ఇలా నీ దగ్గరగా ఉంటే చాలా చాలా హాయిగా ఉంటుంది విద్య ఎవ్వరూ నన్ను బెదిరించలేరు ఎవరు నన్ను భయపెట్టలేరు ఆ కంఠంలో పరవసత్వం కంటే నిశ్చింత ఎక్కువగా ఉంది ఏమిటి మురళి ఎప్పుడు పిన్నికి ఇప్పుడు ఎలా ఉంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ఆదర్శ నర్సింగ్ హోమా నేను ఇప్పుడే వస్తున్నాను అతను ఫోన్ పెట్టేశాడు సమీర అతన్ని వదలలేదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు విద్య అంది హార్ట్ హార్ట్అటాక్ వచ్చింది వదులు నన్ను అన్నాడు విద్య నేను నీతో వస్తాను అంది వద్దు ఒక్కదానికి నాకు ఎందుకో భయం వేస్తుంది నేను ఉండలేను నన్ను వద్దంటే నేను వెళ్ళనివ్వను అంది ఫూలిష్గా మాట్లాడకు అతని చేతులు విడిపించుకోబోతున్న కొద్దీ సమీర మరింత బిగించింది అతను బలవంతంగా వదిలించుకొని సమీరని అవతలికి నెట్టి గది బయటికి వచ్చేశాడు ఆ సాయంత్రానికి సమీర హత్య చేయబడింది అనే వార్త గుప్పుమంది సమీర ఫ్లాట్కి విద్యాధర రావటం పెద్దగా అరుస్తూ గొడవపడటం విద్య వెళ్ళిపోవడం చూశామని ఇరుగు పొరుగు ఫ్లాట్స్ వాళ్ళు చెప్పారు విద్యాని పోలీసులు అరెస్ట్ చేశారు షణ్ముఖం గారు బెయిల్ మీద విడిపించారు కేసులో ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి సమీరని పెళ్లి చేసుకోవాలని అజయ్ తొందర చేస్తున్నాడు అది భరించలేక సమీర విద్యాతో తన పెళ్లి అయిపోయిన సంగతి పేపర్కిచ్చి తను విద్యా భార్యనని రుజువు చేసింది సమీర నిజంగానే విద్యాని పెళ్లి చేసుకుని భార్యగా జీవించాలని పిల్లల్ని కనాలని అనుకుంది ఆశాభంగం పొందిన అజయ్ వదలలేదు సమీరని వెంటాడుతూనే ఉన్నాడు అతనికి డబ్బు ఎరగా విసిరి వదిలించుకోవాలని ప్రయత్నాలు చేసింది సమీర అజయ్ డబ్బు తీసుకున్న కొద్దీ దాహం ఎక్కువైంది డబ్బుకి వేధించసాగాడు రోజు విద్య వెళ్ళిపోగానే అజయ్ వచ్చాడు పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడు మాట మాటా పెరిగింది సమీర ఎదురు తిరిగింది పోలీసులకు రిపోర్ట్ చేస్తానంది భరించలేని అజయ్ యాపిల్ కోస్తున్న సమీర చేతిలో నుంచి చాకు లాక్కొని చాలాసార్లు చేశాడు పారిపోయాడు విద్య అంటే ఈర్ష్యతో కొత్త కొత్త అలాడుతున్న కంపెనీ డైరెక్టర్స్లో ఇద్దరు అజయ్ని దాచి విద్యా మీద కేసు వచ్చేలా చూశారు కోర్టులో విద్యా నిరపరాధి అని రుజువైంది సమీర ఇంటి నుంచి నర్సింగ్ హోమ్కి వచ్చిన అరగంటకి నర్సు వచ్చి విద్యాధరికి ఫోన్ వచ్చిందని చెప్పింది అపస్మారకలో గురక తీస్తున్న అని చూస్తున్న విద్య ఎవరా అనుకుంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళి హలో అన్నాడు విద్య నేను చచ్చిపోయే స్థితిలో ఉన్నాను తొందరగా వస్తావా ఆయాసంతో అంది సమీర స్టాపిట్ అతను ఫోన్ పెట్టేశాడు వచ్చేస్తూ నర్స్ డోంట్ డిస్టర్బ్ మీ ఫోన్ వస్తే పిలవద్దు అని వెళ్ళిపోయాడు రెండు గంటలు గడిచాయి డాక్టర్లు ఖరీదైన ఇంజక్షన్లు ఇచ్చినా రెస్పాన్స్ ఇవ్వలేదు మేము ఆఖరి ప్రయత్నం చేశాము ఆవిడ బ్రతకడం కష్టమే అనుమానంగా చెప్పేశారు ఆ మాట వినగానే విజయ్ ఏడ్చేసింది శ్యామల మురళి భార్య గరుడాచలం భార్య విజయ్కి ధైర్యం చెప్తున్నారు సంగతి తెలిసి విద్యాకి తెలిసిన వాళ్ళు కొంతమంది వచ్చారు ఇంతలో పోలీసులు వచ్చారు విద్యాధర్ గారు వెరీ బ్యాడ్ న్యూస్ సమీర మీద ఎవరో హత్యా ప్రయత్నం చేశారు ఇంట్లో వాడే చాకుతో కడుపులో గుచ్చారు వాట్ అన్నాడు విద్య నమ్మలేనట్టు జయా నర్సింగ్ హోంలో చేర్పించాం కానీ బతికే ఆశ లేదు మీరు ఒక్కసారి రావాలి వాళ్ళ మాట పూర్తి అయ్యేసరికి వాళ్ళ కంటే ముందు అడుగులో ఉన్నాడు విద్య సమీరని విద్య దగ్గరకు తీసుకొని పట్టుకున్నాడు సమీరా నీ ఫోన్ అబద్ధం అనుకున్నానమ్మా అతనికి ఏడుపు వచ్చేసింది సమీర బొంగురు కంఠంతో ఎండిన పెదవులతో అంది నాకు తెలుసు విద్య నువ్వు నమ్మటం లేదని నువ్వు వెళ్ళగానే అజయ్ వచ్చాడు మేమిద్దరం పోట్లాడుకున్నాం నేను ఒంటరిదాన్ని కాదని నాకు తోడు నువ్వు ఉన్నావని నేను ఒక్క మాట చెబితే నువ్వు అతన్ని పోలీసులకు అప్పచెప్తావని అన్నాను అతడు రెచ్చిపోయాడు విద్య కత్తితో నన్ను పట్టుకొని పొడిచాడు నేను పాకుతూ వచ్చి నీకు ఫోన్ చేశాను సమీర బుగ్గలన్నీ గీసుకుపోయి కమిలి ఉన్నాయి ఐఆమ్ సారీ అస్పష్టంగా అన్నాడు విద్యా కళ్ళల్లో బాధ చూడగానే సమీర ఎండిపోయిన పెదవుల మీద చిరునవ్వు వచ్చింది నువ్వు బాధపడుతున్నావు కదూ నాకు బాధ కలిగితే నీ మనసు క్షోభపడుతుంది అందుకే నువ్వంటే నాకు ఇష్టం చాలా ఇష్టం విద్య నాకు తగ్గిన తర్వాత నీతోనే ఉంటాను ఆయాసంతో ఆగింది విద్య ఎప్పుడు నువ్వు అడగకుండానే నీకు కిస్ ఇస్తాను నేను అడుగుతున్నాను నాకు ఇవ్వవు విద్య తల వంచాడు ఆమె నుదుటి మీద అతని పెదవులు ఆనాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ డియర్ ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను నా బిహేవియర్ ఎక్సలెంట్ అని నువ్వు మెచ్చుకునేలా ఉంటాను నన్ను ఇంకా దగ్గరగా తీసుకోవు విద్యా సమీరని దగ్గరకు తీసుకున్నాడు సమీర తల అతని ఛాతికి ఆనింది మరో గంట తర్వాత కోమాలోకి వెళ్ళిపోయింది ఆ రాత్రి రెండు గంటలకి సమీర పోయింది ఒరే విద్య ఎన్నాళ్ళు నువ్వు విజయ ఇలా దూరంగా ఉంటారా ఎందుకు నీకు ఈ పట్టుదల రెండు నెలలయింది విజయ్ని ఇంటికి రమ్మని ఫోన్ చేయరా వరమ్మ అంది అటాక్ నుంచి కోలుకుంది కానీ ఇంకా నీరసంగా ఉంది సమీర మరణించిన తర్వాత ఆవిడ ఆగ్రహం నీళ్లు కారిపోయింది పిల్లాడు ఒక్కడూ అయిపోయాడు ఇంటికి వెళ్ళిపోదాం రా అని విజయ్ని అడిగింది నేను రాను మీరు వెళ్ళండి అత్తయ్యా అంది విజయ విజయ అభిమానం ఆవిడికి తెలుసు అందుకే తనే ఒంటరిగా ఇంటికి వచ్చేసింది సమీర మరణం విద్యాని బాగా కుంగదీసిందనే చెప్పాలి ఫోన్ చేసిన వెంటనే తను వెళ్ళుంటే సమీర బ్రతికి ఉండేదని అతని నమ్మకం విజయన్ రమ్మని ఫోన్ చేయరా అంది వరమ్మ వచ్చిన నాలుగు రోజులకే నేనెందుకు చేయాలి నేనేమి ఇంట్లో నుంచి వెళ్ళమని లేదే అన్నాడు ఆవిడ వెళ్ళి ఆ మాట చెప్పి ఇంటికి వచ్చే విజయ అంది నీ కొడుక్కి నా అవసరం లేదత్తయ్యా నేను వచ్చే ఏమిటి అంది విజయ దిగులుగా సమీర గురించిన విషయం అంతా సమీర అజయ్ చేతిలో చిక్కడం విద్యతో తన పెళ్ళి బయట పెట్టడం ఆ వివరాలన్నీ మురళి విజయ్కి చెప్పాడట విద్యాను చూడడానికి వెళ్ళింది కొత్తగా వచ్చిన సెక్రటరీకి విజయ్ ఎవరో తెలియదు మా సార్ ఇప్పుడు ఎవరిని చూడరు అన్నాడు విజయ తన పేరు చెప్పుకుంది అతను లోపలికి వెళ్ళాడు విద్య షణ్ముఖంతో మాట్లాడుతున్నాడు అతనే యువతలకి వచ్చి ఇప్పుడు వీలు కాదు అన్నారు అని చెప్పాడు విజయ కుంగిపోయినట్లుగా హోమ్కి వచ్చింది వరమ్మ మధ్య మధ్యలో స్కూల్ నుంచి బంటిని ఇంటికి తీసుకువెళ్ళి రెండు రోజులు అట్టి పెట్టుకొని పంపిస్తోంది అమ్మ ఇంటికి ఎందుకు రాదు అని తండ్రిని నిలదీస్తున్నాడు బంటి మీ అమ్మనే అడుగు అన్నాడు విద్య రెండు రోజులు ఉండగానే చి మమ్మీ లేకపోతే నాకు ఇక్కడ ఏం బాగలేదు నేను హోమ్కి వెళ్ళిపోతాను అని ఏడ్చేశాడు విద్య తీసుకుని వెళ్ళి దించి బయట నుంచి వచ్చేశాడు ఇద్దరు ముఖాముఖి ఎదురైన మౌనమే రాజ్యం చేసింది బంటి వానలో తడవడంతో జలుబు చేసి బాగా జ్వరం వచ్చింది అమ్మా అమ్మా అని ఏడుస్తున్నాడు వరమ్మ ఫోన్ చేసింది నువ్వు వస్తావా లేకపోతే వాడిని ఈ వర్షంలో చలిలో నీ దగ్గరికి తీసుకురమ్మంటావా అంది పావు గంటలో విజయ్ ఆటోలో వచ్చింది కాలింగ్ బెల్ మోగగానే వరమ్మ వచ్చి తలుపు తీసింది నాకు కళ్ళు తిరుగుతున్నాయమ్మా అమ్మా బీపీ పెరిగిపోయింది పెద్దదాన్ని ఎన్నాళ్ళని బతుకుతాను అని సనుక్కుంటూ వెళ్ళింది విజయ బంటి గదిలోకి వచ్చింది మంచం మీద విద్య బంటిని రెండు చేతుల మధ్య పడుకోబెట్టుకొని కూర్చొని ఉన్నాడు విజయ అడుగుల శబ్దం విని తలెత్తి చూశాడు అతన్ని చూసి రెండు నెలలైంది మనిషి బాగా చిక్కాడు విజయ చిక్కిపోయినట్టు ఉండడం తను గమనించాడు విజయం చూడగానే బంటిని మెల్లగా మంచం మీద పడుకోబెట్టి లేచాడు విజయ్ వచ్చి మంచం మీద కూర్చుంది బంటి నుదుటిన చెయ్యి ఆనించింది జ్వరం తీవ్రతకి బంటి ముఖం ఉబ్బరంగా ఉంది విద్య గదిలో నుంచి వెళ్ళిపోయాడు విజయ స్థానువులా కూర్చొని ఉంది వరమ్మ మంచం మీద పడుకొని ఉంది వాడికి మళ్ళీ మందులు ఎప్పుడు వేయాలి అంది విద్య టైం చూశాడు మందు తీసుకుని వెళ్ళాడు విజయ లేవబోతుంటే వారించాడు బంటి బంటి కళ్ళు తెచ్చాడు తల్లిని చూడగానే వాడి మొహం సంతోషంతో వెలిగింది మందు వేసుకో విద్య మందు నోటి దగ్గరికి తెచ్చాడు నాకు వద్దు నోరు మూసేశాడు నోరు తెరవాలి తెరమ్మా విద్య బతిమలాడాడు ఊహ విజయ అలవాటైన విధంగా బంటి నోరు బలంగా తెరిపించి పట్టుకుంది విద్య మందు వేసేశాడు బంటి ఏడ్చాడు విజయ దగ్గరకు తీసుకుంది డాడీ పిలిచాడు గదిలో నుంచి వెళ్ళిపోతున్న విద్య వెనక్కి తిరిగి వచ్చాడు నువ్వు నన్ను ఎత్తుకో చేతులందించాడు విద్య బంటిని భుజం మీద వేసుకున్నాడు పది నిమిషాల్లో బంటి నిద్రపోయాడు బంటిని మంచం మీద పడుకోబెడుతుంటే విజయ లేచింది బంటి బాగా నిద్రలో ఉన్నాడని తెలుసుకుంది విజయ గదిలో నుంచి వెళ్ళబోతుంటే విజయ విద్య పిలిచాడు విజయ ఆగింది ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళనవసరం లేదు నేను వెళ్ళిపోతాను నువ్వు బంటి ఉండండి విజయ మాట్లాడలేదు అతను లేచి వచ్చాడు నేను దేనికి నిన్ను బలవంతం చేయను ఈ విషయంలో కూడా నిర్ణయం నీదే విజయ ఒక్కసారిగా ఆవేశంగా అతని వైపు తిరిగింది ఏదో అనబోయి అంతలోనే తమాయించుకుంది చెప్పు ఆగిపోయావేం అన్నాడు థ్యాంక్స్ అంది అది కాదు నువ్వు చెప్పదలుచుకున్న మాట అవునా మృదు స్వరంతో అడిగాడు విజయ గట్టిగా ఊపిరి తీసుకుంది నువ్వు దూరంగా ఉండాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు అతనేదో చెప్పబోతుంటే విజయలో ఆవేశం అగ్నిపర్వతంలా బద్దలైంది దూరంగా ఉండాలనుకునే వాళ్లే నేను ఆఫీస్కు వస్తే మాట్లాడను అన్నారు ఏమిటి ఎవరికీ సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు విజయ గుమ్మం దాటబోతుంటే అతను ఒక్కంగలో వచ్చి విజయ చెయ్యి పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు విజయ విజలించుకుని వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తోంది విద్య వదలలేదు గది తలుపులు మూసి గడియ వేశాడు ఎప్పుడు వచ్చావో ఆఫీస్కి అడిగాడు విజయ మాట్లాడలేదు చెప్పు ఎందుకు వచ్చావు విజయ్ సమాధానం ఇవ్వలేదు ఆఫీస్కు వచ్చిన దానివి సరాసరి నా దగ్గరికి ఎందుకు రాలేదు నీ సెక్రటరీ రానివ్వలేదు ఎవరు ఫణికుమారా అతను కొత్తగా వచ్చాడు విజయ మాట్లాడలేదు నాకు ఒక్కసారి ఫోన్ ఎందుకు చేయలేదు కలిసినప్పుడు మాటలు లేని వారికి ఫోన్లు ఎందుకు అతను హతాశుడైనట్టు చూశాడు ఇప్పుడు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనే నీ నిర్ణయమా విజయ తలుపు తీయటానికి ప్రయత్నించింది అతను గడియ మీద చేయి వేసి ఆపుచేశాడు అతని చేతి కింద విజయ్ చేయి ఉంది విజయ విడిపించుకోవడానికి ప్రయత్నించింది అతను కదలినీయలేదు మెల్లగా అతని చేతివేళ్లు ఆమె చేతివేళ్ల మధ్య బిగిశాయి క్షణం తర్వాత ఆ చేతిని మరింత ముందుకు తెచ్చి తలని ఆ చేతుల మీద ఆనించుకున్నాడు విజ్జి నువ్వు నన్ను చంపేయదలుచుకున్నావా తగ్గు స్వరంతో అడిగాడు నువ్వేదో దిగులుతో చచ్చిపోతుంటే నేనేం చేయగలను అంది అతను వైపు చూశాడు మరు నిమిషం విజయ్ని విసురుగా దగ్గరకు లాక్కున్నాడు మరుక్షణం అతని చేతులు ఆమెను బంధించి వేశాయి నాకేదో దిగులా అవును సమీర ఫోన్ చేస్తే షటప్ అని విదిలించాననే కానీ వెళ్ళలేకపోయానే అనే దిగులు నేను వెళ్ళుంటే సమీర బతుకుండేది విజయ అతన్ని బలంగా దూరంగా తోసేయబోయింది అతను వదలలేదు ఆ పెనుగులాటలో విజయ్కి దుఃఖం ఊవెత్తు కెరటంలా వచ్చి ముంచేసింది విద్య దగ్గరికి వచ్చేశాడు విజయ గోడకి ఆనుకున్నదల్లా శక్తి లేనట్టు నేల మీదకి జారి మోకాళ్ళ మీద తలదించేసుకుంది విద్యా కంఠం దుఃఖంగా తగ్గు స్వరంతో చెబుతోంది ఆ రోజు పబ్బీ కూడా సరిగ్గా ఇలాగే అయ్యింది సమీరకి అదే దురదృష్టం సమీరని ఏమీ అనవేమిటి అని మీరంతా నిలదీశారు నన్ను దోషిగా చూస్తున్నారు నేను అనలేను నా మౌనం మీకు అర్థం కాదు ఆ పెద్ద పోతూ ఆస్తి అంతా బంటికి రాసి సమీరకి చాలా అన్యాయం చేశాడు నేను కాదంటే సమీర భరించలేదని నాకు తెలుసు పబ్బీ పోయినప్పుడే నేను సమీరని నా బాధ్యతగా స్వీకరించాను సమీర అజయ్తో తిప్పలు పడుతోంది బంటీని కొట్టించింది అజయ్ తన మనుషులతోనే నేను సమీరకి వ్యతిరేకంగా ఒక చిన్న మాట పెదవిప్పి అన్న అతను రాక్షసావతారం ఎత్తి సమీర జీవితం చింపి పోగులు పెడతాడు అజయ్కి నేనంటే పడని నా కంపెనీ డైరెక్టర్స్ ముత్తురెడ్డి వాళ్ళ సహకారం కూడా కలిసింది ఎవ్వరేమనుకున్నా సమీర క్షేమం నాకు ముఖ్యం అనుకున్నాను నాకు ఇదంతా ఎందుకు చెప్పలేదు నేను పరాయదాన్ని అనేగా విజయ్ దూరంగా జరగబోయింది అతను రెట్టింపు శక్తితో దగ్గరకు లాక్కొని రెండు చేతుల మధ్య పొదివి పట్టుకున్నాడు కొన్ని విషయాలు అవతల వ్యక్తితో ముడిపడినవి చెప్పలేని పరిస్థితుల్లో నేనుంటే అది నువ్వు నాకు అవటమా కానీ సమీర వచ్చి ఏవేవో అంటుంటే విజ్జి అన్నాడు విద్య ఆ అమ్మాయితో నీకున్న సంబంధం ఏమిటో నాకు అర్థం కావడం లేదు ఎందుకు అంతగా తల వంచి ఆమెను రక్షిస్తున్నావో నా ఊహకి అందలేదు సమీర మీద నీకు ప్రేమే ఉంటే నన్ను పెళ్లి చేసుకునే వాడివి కాదని నాకు తెలుసు అంది అతను విజయ గుండెల్లో దాచుకున్నాడు విజ్జి సమీర నన్ను కావాలని అనుకుంది వద్దని తిరస్కరించింది నిన్ను బంటిని చూసిన తర్వాత తన పొరపాటు తెలుసుకుంది మళ్ళా కావాలని అనుకుంది నువ్వు నేనెప్పుడు సమీరని కావాలనే కోరుకున్నాను కానీ ఆమె కోరుకున్న తీరులో కాదు జీవితంలో ఆమె తింటున్న ఎదురు దెబ్బల నుండి రక్షించాలని ప్రయత్నించాను పబ్బీ పోయిన తర్వాత సమీరకి దగ్గరగా ఉండటమే నా కర్తవ్యం అని నమ్మాను సమీర ఎండమావుల వెంట పెరిగెత్తి అవి భ్రమలని గ్రహించుకొని వెనక్కి వచ్చింది అజయ్ మాత్రం సమీరని వదలదల్చుకోలేదు దాదాపు ఆమె జీవితం గుప్పెట్లో పెట్టుకొని నియంత్రణ చేస్తున్నాడు నేను ఈ పరిస్థితుల్లో సమీరకి మానసికంగా ఓదార్పు ఇవ్వగల వ్యక్తిగా దగ్గర ఉండటమే ఉత్తమం అని నమ్మాను అజయ్ గొడవ వదిలించి మంచి వ్యక్తిని చూసి సమీరకి పెళ్లి చేసి ఆమె అస్పష్టంగా కోరుకున్న కళని నిజం చేయాలని అనుకున్నాను లోకం ఎన్ని నిందలు వేసినా నేను భయపడలేదు కానీ నువ్వు ఇచ్చిన ఒంటరితనం నన్ను కుంగదీసింది ఓ పక్క సమీర మరణం ఇంకో పక్క నువ్వు దూరంగా ఉండిపోవడం విజయ నేను నిన్ను బాధ పెట్టానని తెలుసు కానీ కానీ నిన్ను క్షమార్పణ అడగాలని నాకెప్పుడు అనిపించలేదు అప్పటికే విజయ అతని తల మీద ముఖం ఆనించుకొని ఉంది అదే నీతో వచ్చిన చిక్కు విద్య ఏది నువ్వు ఏది చెప్పవు అంది చిరుకోపంగా విద్యను చూస్తూ చెప్పాలా నాకెప్పుడు చెప్పాలని తోచదు అసలు ఆ అవసరం లేదనుకుంటాను విజయ అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ఓ పక్క సమీర చేష్టలతో వరి ఆ బాధలో నుంచి సేద తీరాలంటే నీ దగ్గరే కానీ నువ్వు సప్త సముద్రాల అవతలికి పారిపోయి నిలబడ్డావు సప్త సముద్రాల ఆటో ఎక్కితే పదిహేడు రూపాయల ఎనభై పైసలు ఛార్జి డబ్బు కాదు నీ చూపు అది సప్త సముద్రాలని సృష్టించేది నన్ను సమీర కంటే నువ్వే ఎక్కువ బాధ పెట్టావు విజయ మెల్లగా అతని గుండెల మీద తల ఆనించుకుంది సారీ విద్య అస్పష్టంగా అంది విద్య విజయ తల నిమురుతూ అన్నాడు విజ్జి ఇది నిజం కదూ నువ్వు ఇంటికి తిరిగి వచ్చేసావు కదూ విజయ అవునన్నట్టు తల ఊపింది థ్యాంక్ గాడ్ ఈ సుడిగుండంలో మనం కొట్టుకుపోలేదు ఈ పెద్ద తుఫాన్ నుంచి మన సంసారం తప్పించుకోగలిగాం విజయ తలని గుండెలకి అదుముకుంటూ అన్నాడు అతని కంఠం డగ్గుత్తికతో కంపించింది విజయ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జాలువారుతున్నాయి ఆ గదిలోకి కిటికీలో నుంచి వస్తున్న వెన్నెల కిరణాలు భయంకర కాళరాత్రి తర్వాత ప్రత్యక్షమైన కాంతులీనుతున్న ఆనంద భాష్యాల ఉన్నాయి శుభం మౌన భాష్యం ఇక్కడికి సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి సరికొత్త నవలతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే థ్యాంక్ యూ